వీడియో చివరిలో మీకు ఒక టిప్ చెప్తాను. వీడియో మొత్తం చూడండి. ఈ చికెన్ పచ్చడి, ఈ పచ్చడి చికెన్ అంటేనే అందరికీ నోరు ఊరుతూ ఉంది. ఇంకా చికెన్ పచ్చడి అంటే చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పుడంటే అప్పుడు తినొచ్చు. ఇప్పుడు దీన్ని తయారీ విధానం చూద్దాం. దీనికి కావాల్సినవి ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆవ పొడి, గరం మసాలా, నిమ్మరసం, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చికెన్. ముందుగా ఒక మందపాటి గిన్నెని తీసుకొని ఆయిల్ వేయకుండా అందులో ఒక టీ స్పూను ఉప్పు వేసేసి డైరెక్ట్గా చికెన్ ఆ గిన్నెలో వేసి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు మనం దాన్ని వేపుకోవాలి. అలా వేపుకున్న డీప్ ఫ్రై ఆయిల్లో వేసి దాన్ని ఫ్రై చేయాలి. అందులో ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇలా బ్రౌన్ కలర్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పక్కన పెట్టుకొని మళ్ళీ అది మొత్తం చికెన్ అంతా అలాగే దాన్ని వేపుకోవాలి. ఒక్కొక్క పీస్ అలా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది. అది అంత గట్టిగా ఉండదు, అంత మెత్తగా ఉండదు. తింటుంటే జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇలా వేపుకున్న దాన్ని మొత్తము తీసి కడాయిలో వేసేసుకొని అదే కడాయిలో మనము స్టవ్ ఆపేసి అదే వేడి కడాయి అదే నూనెలో 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పై వేసి దాన్ని బాగా వేయింపాలి. పచ్చివాసన పోయేంత వరకు దాన్ని వేయింపి తీసి పక్కన పెట్టుకొని ఈ ఆయిల్ అంతా చల్లారిన తర్వాత ఇందాక మనం చూపించుకున్న మసాలాలన్నీ ఇందులో వేసి కలిపేసుకోవాలి. కలిపేసుకొని తీసి ఒక జార్లో ఎత్తి పెట్టుకుంటే నిల్వ ఉండిపోతుంది. అది 3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది, అసలు ఏమీ పాడవదు. అందులో ఆవు పొడి వచ్చేసి మీకు ఆప్షనల్ అన్నమాట, కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇది చాలా టేస్టీగా తింటుంటే జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది. కొంతమంది చేస్తే చాలా గట్టిగా ఉంటుంది ముక్క అంటారు కదా, ఇది అస్సలు గట్టిగా అని కాదు, అసలు గట్టిగా ఉండదు, అసలు అటు మెత్తగా ఉండదు, చాలా బాగుంటుంది. ఇది 3 డేస్ తర్వాత మీకు చూపిస్తున్నాను. ఈరోజు టిప్ ఏంటంటే, మనకు గ్యాస్ ఫామ్ అయినట్టు అనిపిస్తే ఒక కప్పు వాటర్లో 1 టీ స్పూను తినే సోడా, వంట సోడా అంటాం కదా, అది కలుపుకొని తాగితే మీకు చాలా రిలీఫ్గా ఉంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.